హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. కొంతమంది డైరెక్టర్లు తీసే సినిమాలు నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తూ చాలా దగ్గరగా ఉంటాయి. అలా సహజత్వాన్ని ఉట్టిపడేలా సినిమా డైరెక్ట్ చేయడంలో ఒకరు శేఖర్ కంబుల. ఈయన తీసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ నటీనటుల పాత్రలు, డైలాగ్స్ రోజు మన నిజ జీవితంలో జరిగేవి, మనం మాట్లాడుకునేవిలా ఉంటాయి. నిజానికి మనిషి జీవితం బాల్యం నుంచి యవ్వనం, ఆ తరువాత వృద్ధాప్యం. ఈ ప్రయాణంలో ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉంటాడు మానవుడు. అలాంటి తీపి జ్ఞాపకాల దొంతరలోకి తొంగి చూసే డైరెక్టరే ఈ శేఖర్ కంబుల. పల్లెటూరి వాతావరణం, చిన్ననాటి స్నేహితులతో ఆటలు, ప్రశాంతమైన ఊరి వాతావరణం, అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు, డాబాపై నిద్రలు, ఎండలు, ఒడియాలు, వర్షంలో ఆటలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మన నిజ జీవితంలో జరిగిన తీపి జ్ఞాపకాలు. కానీ ఇవన్నీ మనం కోల్పోతున్నాం. అలాంటి వాటిని గుర్తు చేయడానికి తీసిన సినిమాయే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక ఈ సినిమా కూడా అంతే. ఒక కాలనీలో ఉండే కుటుంబాల మధ్య చోటు చేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాతో అమల రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ముగ్గురు పిల్లలకి తల్లి పాత్ర పోషించింది. అందులో అమ్మాయిలు గుర్తున్నారా, ముఖ్యంగా అందంగా కనిపిస్తూ స్క్రీన్ కి గ్లామర్ ని తీసుకొచ్చారు. ఇక ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆ అమ్మాయిల గురించి, అందులో అమలకి ఇద్దరు కూతుర్లుగా నటించిన వాళ్ళ గురించి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అమలకి ఇద్దరు కూతుర్లు, అందులో సత్య మరియు చిన్ని. సత్య పాత్ర పోషించింది రష్మి శాస్త్రి. ఈమె హైదరాబాద్లోని మెరిడియన్ స్కూల్లో చదివి సెయింట్ ఫ్రాన్సిస్లో డిగ్రీ చేసింది. ప్రస్తుతం లండన్లో ఉంటుంది. సినిమాలపై ఆసక్తి ఉన్నా కెరియర్లో బిజీగా ఉండడంతో సినిమాల్లోకి రావటం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఈమె నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తన చదువు మీద ఫోకస్ చేయడం కోసం అవకాశాలన్నిటినీ పక్కన పెట్టింది. ఇక ఇదే సినిమాలో వీళ్ళకి చెల్లెలుగా ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. చిన్ని పాత్ర పోషించిందే ఆ అమ్మాయి. ఇక ఆ చిన్ని పాత్ర పోషించిన అమ్మాయి పేరు కావ్య. కావ్య కూడా హైదరాబాద్కి చెందిన అమ్మాయి. ఈమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. మామూలుగానే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మన తెలుగు సినిమా రంగంలో ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక నటించిన మొదటి సినిమా ఎంతో సహజత్వం ముట్టిపడేలా మాట్లాడుతూ మనందరినీ ఆకర్షించిన కావ్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ చిన్న వయసులో ఉన్న అమ్మాయి చదువు మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అని అనిపించి ఆమె తల్లిదండ్రులు సినిమా రంగంలోకి రానివ్వలేదు. సినిమా రంగం అంటే ఆసక్తి ఉన్న కావ్య మాత్రం తాను చదువు పూర్తి చేసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని, హీరోయిన్ అవ్వడమే తనకి ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చిందట. అంటే త్వరలోనే అమలా కూతుర్లని మనము హీరోయిన్స్గా సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నామన్నమాట. ఇక ఆ సినిమాలో నటించిన వీళ్ళిద్దరూ నిజ జీవితంలో ఎలా ఉన్నారో చూడాలంటే మీరు ఈ వీడియోని చివరి దాకా చూడాల్సిందే. మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.